S4TV News కు స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పోలీసులకు ప్రభుత్వం తీయని కబురు చెప్పింది. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న వారాంతపు సెలవుల విధానాన్ని ప్రభుత్వం బుధవారం నుంచి అమలు చేయనుంది. ఇక మీదట పోలీసులకు కూడా ప్రతి వారం ఓ సెలవు ఉంటుంది. సీఎం జగన్ ఆదేశాల మేరకు పోలీస్ విభాగం కొత్తగా వీక్లీ ఆఫ్ విధానాన్ని ప్రవేశపెడుతోంది. ఈ మేరకు ఏపీ లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ డాక్టర్ రవిశంకర్ ఐఎన్ఆర్ ఉత్తర్వులు జారీ చేశారు. కానిస్టేబుల్ నుంచి సీఏ ర్యాంక్ అధికారుల వరకు వారాంతపు సెలవులు అమలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటికే విశాఖ కడప జిల్లాల్లో ప్రయోగాత్మకంగా వీక్లీ ఆఫ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇక మీదట ప్రతి నెల వారాంతపు సెలవులపై ఫీడ్బ్యాక్ తీసుకోనున్నారు. పని ఒత్తిడితో పోలీసులకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని వారాంతపు సెలవుతో పోలీసులకు ఒత్తిడి నుంచి ఉపశమనం లభించనుంది. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా గుంటూరు జిల్లా బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆయన్ని అధికార విపక్ష నేతలతో పాటు పలువురు సభ్యులు అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతిగా కోన రఘుపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఒక్కరి నామినేషన్ దాఖలు చేసినందున ఎన్నిక ఏకగ్రీవమైందని సభాపతి తమ్మినేని సీతారాం ప్రకటించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఉపసభాపతి రఘుపతిని సభాస్థానం వరకు తోడ్కొని వెళ్లి స్పీకర్ చైర్లో కూర్చోబెట్టి అభినందనలు తెలిపారు. అనంతరం అధికార ప్రతిపక్ష సభ్యులు ఉపసభాపతికి అభినందనలు తెలిపారు. గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గం నుంచి కోన రఘుపతి గెలుపొందారు. ప్రతి సభ్యుడు చర్చలో బాధ్యతగా భాగస్వామ్యం తీసుకోవాలని, అందుకు సభాపతి వ్యవస్థ నుండి సంపూర్ణంగా సహకారం లభిస్తుందని కూడా, నా బాధ్యతను సంపూర్ణంగా నిష్పక్షపాతంగా నిర్వహిస్తానని కూడా హామీ ఇస్తా ఉన్నాను. గత శాసనసభలో మన పెద్దలు నెలకొల్పినటువంటి సాంప్రదాయాలను, సభా మర్యాదలను పాటించేందుకు పాటుపడుతూ నూతనంగా ఎన్నికైన శాసనసభ్యులకు సభా వ్యవహారాల విషయంలో అవసరమైన శిక్షణను వారికి అందిస్తామని, వారంతా సభా చర్చల్లో పాల్గొనే విధంగా సభ నిర్వహణ కొనసాగించేందుకు దోహదం చేయడం ద్వారా నా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని కూడా తెలియజేస్తా ఉన్నారు. లోక్సభ సమావేశాల సందర్భంగా రెండో రోజు కూడా సభ్యుల ప్రమాణ స్వీకారం కొనసాగింది. దేశంలోనే అతిపెద్దదైన మల్కాజ్గిరి స్థానం నుంచి గెలుపొందిన కాంగ్రెస్ సభ్యుడు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారంలో వైవిధ్యాన్ని చూపించారు. మిగిలిన సభ్యుల మాదిరి పేపర్పై రాసిన ప్రతిజ్ఞ చదవకుండా మొబైల్ ఫోన్లో చూసి తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. మరోవైపు రేవంత్ ప్రమాణ స్వీకారం కోసం తన సీటు నుండి వచ్చిన సమయంలో ఇతర రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ సభ్యులు బల్లలు చరిస్తూ రేవంత్ ను ఆహ్వానించారు. తెనుమల రేవంత్ రెడ్డి అను నేను లోకసభ సభ్యునిగా ఎన్నుకోబడినందున చట్టరీత్యా నెలకొల్పబడిన భారత సంవిధానం పట్ల యథార్థమైన భక్తి విశ్వాసం కలిగి ఉందని, భారతదేశ సర్వసత్తా అధికారంను అఖండతను సమర్థించదని, నేను స్వీకరింపబో కర్తవ్యంను శ్రద్ధాశక్తులతో నిర్వహించదనని దైవసాక్షిగా ప్రమాణం చేయించున్నా. ప్రత్యేక హోదా అంశంపై ఏపీ సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత శాసనసభలో గత ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్ల ప్యాకేజ్ వద్దు, ప్రత్యేక హోదాయే కావాలని మరోసారి ఇదే అసెంబ్లీ నుంచి తీర్మానం పంపుతున్నామన్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని అప్పటి ప్రభుత్వం సరిదిద్దకపోగా ఆ అన్యాయాలు మరింతగా పెరగడానికి కారణమైందన్నారు ఆయన. అందుకే ఈ రోజు మనమంతా పోరాటం చేయాల్సి వస్తోందని సీఎం జగన్ వివరించారు. రాష్ట్ర విభజన నష్టాలను ప్రత్యేక హోదా సాధన ద్వారానే అంతో ఇంతో పూడ్చుకోగలుగుతామని, రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదా ఇవ్వండి అని ఈ అసెంబ్లీ సాక్షిగా మరోసారి ఎందుకు తీర్మానం చేయాల్సి వస్తుంది అంటే, కారణం గతంలో ఈ అసెంబ్లీలోనే ప్రత్యేక ప్యాకేజీకి ధన్యవాదాలు చెబుతూ అదే పనిగా ఇదే సభలో గత ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్ల
అయ్యా మాకు ఆ ప్యాకేజీ వద్దు, హోదాయే కావాలి అని మరోసారి ఇదే అసెంబ్లీ నుంచి తీర్మానాన్ని పంపుతున్నాం. ఏపీకి ముంపు మండలాలు ఇవ్వకపోతే సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా చేయనని చెబుతున్న చంద్రబాబు ప్రత్యేక హోదా ఏం పాపం చేసిందని, దానికోసం పోరాడకుండా వదిలేశారని ముఖ్యమంత్రి జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు నోరు తెరిస్తే అబద్దాలు మాట్లాడతారని, ఆయన మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన పోలవరానికి సంబంధించి 7 మండలాలు ముంపు ఇటువైపు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయనంటాడు. అధ్యక్ష మరి బాగుంది అధ్యక్ష, మరి ప్రత్యేక హోదా ఏం పాపం చేసింది అధ్యక్ష? నోరు తెరిస్తే అబద్ధాలు, సత్యదూరమైన మాటలు అధ్యక్ష, సత్యదూరమైన మాటలు. రాజ్యాంగాన్ని అమలు చేసే సభగా ఈ శాసనసభను నడపాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూనే ఆశించే మిమ్మల్ని ఆ స్థానంలో మేమంతా కూడా మద్దతు ఇచ్చి కూర్చోబెట్టాం. ఆయన నోరు ఆయన నిలబడగానే ఏ రోజు కూడా ఇంతకుముందు ప్రతిపక్షంలో మేము నిలబడినప్పుడు మేము మాట్లాడాలా అని చెప్పి అడిగినప్పుడు ఏ రోజు మాకు మైకులు కూడా రాలా. అట్లాంటిది 67 మంది ఎమ్మెల్యేలతో మేము ఉన్నప్పుడు మా పరిస్థితి అది. టీడీపీ నేతల మాటలు వింటూ ఉంటే మహాత్మాగాంధీ ఆత్మక్షోభించే విధంగా ఉందని, వాళ్లు మాట్లాడే విషయాలన్నీ అవాస్తవాలని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విమర్శించారు. హోదా విషయంపై ఆయన మాట్లాడుతూ గత సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా సంజీవని కాదని అన్నారని, హోదా ఇచ్చిన రాష్ట్రాలు అభివృద్ది చెందలేదన్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇవాళ మళ్లీ టీడీపీ నేతలు హోదా గురించి మాట్లాడుతూ మరోసారి మోసం చేస్తున్నారన్నారు ఆయన. అదే సీఎం జగన్ ఒక మాట చెబితే దానికి కట్టుబడి ఉంటారని, మడం తిప్పరని, దానికోసం పోరాటం సాగిస్తారని కోటంరెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ సభ్యుల మాటలు వింటూ ఉంటే సత్యమేవ జయితే నినాద సాక్షిగా కింద మహాత్మాగాంధీ గారి ఆత్మ క్షోభించే విధంగా అన్ని సత్యదూరమైన మాటలు, ఇదే చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష, ప్రత్యేక హోదా సంజీవని కాదు, ప్రత్యేక హోదా ఇచ్చిన రాష్ట్రాలు అభివృద్ధి చెందలేదు అని మాట్లాడిన మాట వాస్తవా కాదా? ఈరోజు మళ్ళీ వీళ్ళందరూ కలిసి మేమందరం కూడా చెప్పామని చెప్పని మళ్ళీ మోసం చేస్తున్నారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఇందాకటి నుంచి గోరంట్ల బుచ్చయ్య చంద్ర గారి దగ్గర నుంచి వాళ్ళు మాట్లాడే ప్రతి మాట కూడా సత్య దూరమే. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెబితే మాట తప్పరు, మడమ తిప్పరు, దానికోసం పోరాటం సాగిస్తారు. మాట చెబితే అడుగడుగున మాట తప్పే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళు విలువలు విశ్వసనీయత మాట్లాడుతూ ఉంటే చాలా అవమానకరంగా ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఒక్క నిమిషం ఇదే చంద్ర కూర్చోవచ్చనా అధ్యక్ష? ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. 2 నిమిషాలు టైం అడిగా అధ్యక్ష, 2 నిమిషాలు టైం అడిగా, 2 నిమిషాలు టైం అడిగా అధ్యక్ష. 1000 రూపాయలు పెన్షన్ వచ్చే రోజుల్లో, 2.5 నిమిషాలు అధ్యక్ష, 1000 రూపాయలు పెన్షన్ వచ్చే రోజుల్లో నేను అధికారంలోకి వస్తే 2000 పెన్షన్ చేస్తానని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే తెలుగుదేశం పార్టీ నాయకులు గౌరవ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇది అబద్ధం, ఓట్ల కోసం చెప్తున్నారు, సాధ్యం కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ముగిసిన వెంటనే మా నెల్లూరులోనే 2000 పెన్షన్ అమలు చేశారు అధ్యక్ష. అంటే రాజశేఖర రెడ్డి గారు 200 రూపాయలు పెన్షన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందే చంద్రబాబు నాయుడు గారి చేత చేయించారు అధ్యక్ష. మేము చెప్పాం 2000 పెన్షన్ ని 3000 దాకా పెంచుకుంటూ పోతామని చెప్పని, అదేవిధంగా ఇచ్చిన మాట ప్రకారం 200 పెంచాం, మేము చెప్పిన మాట కట్టుబోంటాం. గత ప్రభుత్వం ప్రత్యేక హోదా విషయం వదిలిపెట్టేసి ప్యాకేజ్ తీసుకుని ఇప్పుడు హోదా మీరు తీసుకురావాలని టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఉచిత సలహా ఇవ్వడం సరికాదని వైసీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. ఆనాడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకొని ఆ ప్యాకేజీ ఏమిటో తెలియదని ఆయన ఎద్దేవా చేశారు. అయితే తమ నేత జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ఖచ్చితమైన నిర్ణయంతో ఉన్నారని బుగ్గన స్పష్టం చేశారు. సలహా అనేది తీసుకునేదానికి ఏమాత్రం అభ్యంతరం లేదు అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పినట్లుగా. కాకపోతే ఏ ప్రత్యేక హోదా మనకు రావాల్సి ఉందో దాన్ని వదిలిపెట్టేసి
ప్యాకేజ్ కావాలని ప్యాకేజ్ తీసుకొని, ప్యాకేజ్ తీసుకున్న తర్వాత ఆ వచ్చిన ప్యాకేజ్ కు అది ఏం ప్యాకేజ్ వచ్చిందో వాళ్ళకే తెలుసు అధ్యక్ష. దానికి మళ్ళా ఇక్కడ తీర్మానాలు చేసి ఇక్కడ స్టేట్మెంట్లు ఇచ్చి అక్కడ ప్యాకేజ్ వీళ్ళు మాట్లాడుకొని వచ్చిన ఫైనాన్స్ మినిస్టర్ గారిని పొగిడి ఇవన్నీ చేసిన తర్వాత ఎంతో డ్యామేజ్ రాష్ట్రానికి చేసి ఈరోజు ఆ డ్యామేజ్ను చాలా సునాయాసంగా సులభంగా మీరు చేయండి రాష్ట్ర ప్రజలందరి తరఫున అని చెప్పడం మాత్రం అది భావ్యం కాదని చెప్పి నేను భావిస్తా ఉన్నాను అధ్యక్ష. మేము ఖచ్చితంగా వీఆర్ కమిటెడ్, మా లీడర్ ఆఫ్ ద హౌస్ ముఖ్యమంత్రి గారు ఈజ్ కమిటెడ్, ఇప్పుడే కాదు అధ్యక్ష మొట్టమొదటి రోజు నుంచి 2014 ఎలక్షన్లు అయిన రోజు నుంచి కూడా కమిటెడ్, ఈ రోజుకి కమిటెడ్, ఎప్పటికీ కమిటెడ్. కానీ వాళ్ళు ఇన్ని రకాల ఫ్లిప్ ఫ్లాప్లు చేసి 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 చేయాల్సిన డ్యామేజ్ అంతా చేసి ఈరోజు సునాయాసంగా అది సలహా కూడా కాదు అధ్యక్ష, ఒక ఉచిత సలహా ఇచ్చినట్లుగా, ఉచితంగా సలహా ఇచ్చినట్లుగా ఇవ్వడం మాత్రం కరెక్ట్ కాదని చెప్పి నేను భావిస్తా ఉన్నాను అధ్యక్ష. దిల్షుక్ నగర్ గడ్డి అన్నారంలోని శ్రీ సత్యనారాయణ స్వామి వారి 17వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా వివిధ కార్యక్రమాలు కన్నుల పండుగగా నిర్వహించనున్నారు. గడ్డి అన్నారంలో వేంచేసి ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామి వారి 17వ వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తులకు కనువిందు చేస్తున్నాయి. ఈ నెల 18 నుంచి 23 వరకు ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ చైర్మన్ వసంత్ మనోహర్ వెల్లడించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు వ్రతాలు చేయనున్నారు. గడ్డి అన్నవర క్షేత్రం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవాలయం. ఈ దేవాలయంలో 17వ బ్రహ్మోత్సవాలు మనకి 18వ తారీఖు నుంచి వైభవంగా మనకి ఇక్కడ నిర్వహించబడుతున్నాయి. శ్రీమాన్ సాతువల్లి వసంత మనోహర్ గారి చైర్మన్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించబడుతున్నాయి. మా పేరు కంజర్ల వెంకట రమణాచార్యుడు. ఈ యొక్క దేవాలయానికి ప్రధాన అర్చకుడుగా 4 సంవత్సరాలుగా సేవ చేసుకుంటూ ఉన్నాం. ఈ దేవాలయంలో మనకి ఈరోజు ఉదయం స్వామివారికి బ్రహ్మోత్సవాలలో పూర్వకంగా విశేషంగా వైభవంగా అభిషేకం జరిగింది. సాయంత్రం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణతో ప్రారంభమై అంకురార్పణ వరకు కూడా జరపబడుతుంది. అలానే రేపు ధ్వజారోహణం జరపబడుతుంది. స్వామివారి దగ్గర మనకి గరుడ హోమం కూడా నిర్వహించబడుతుంది. సంతానం కోసం వేచి చూసేవారికి ఆ యొక్క ప్రసాదాన్ని కూడా లభించబడుతుంది. అదే రోజున సాయంత్రం దేవతాహ్వానం జరపబడుతుంది. బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు ఈ దినం నుంచి స్టార్ట్ అవుతాయి. ఈ దినం నుంచి 23వ తారీఖు వరకు ఉంటాయండి. ఈ 21వ రోజు శ్రీవారి కళ్యాణోత్సవం ఉంటుంది. 22వ రోజు ఊరేగింపు కార్యక్రమాలు ఉంటాయండి. అదే దినము లక్ష పుష్పార్చనలు కూడా జరుగుతాయండి. కాబట్టి తమ అందరూ రావాలి, రావాలని కోరుకుంటున్నాం. 6 రోజుల కార్యక్రమం అండి. 6 రోజులు ప్రతిరోజు ఉదయం సాయంత్రము జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రము అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి. స్వామివారి కళ్యాణము 21వ తారీఖు శుక్రవారం సాయంత్రం జరుగుతుందండి. 21వ తారీఖు సాయంత్రం 6 గంటలకు మొదలవుతుంది. భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కలిగి, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశాము. ఊరేగింపు కూడా పోలీసు పర్మిషన్ తీసుకున్నాము, మున్సిపాలిటీ వాళ్ళ పర్మిషన్ తీసుకున్నాము, ఎలక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళ పర్మిషన్ కూడా తీసుకున్నామండి. అన్ని సజావుగా జరగకుండా ఏర్పాటు చేస్తున్నాము. భక్తులకు ఏం చెప్పదలుచుకున్నాము, భక్తులందరూ కంపల్సరీగా పార్టిసిపేట్ చేసి ప్రోగ్రామ్ను గ్రాండ్ సక్సెస్ చేయాలని ఆశిస్తున్నామండి. కృష్ణా జిల్లా పెనమలూరు పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న గ్యాంగ్ ని అదుపులోకి తీసుకున్నారు పెనమలూరు పోలీసులు. వీరిపై గతంలో కూడా దొంగతనం నేరంపై కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లా పెనమలూరులో దొంగల ముఠాకు పోలీసులు చెక్ చెప్పారు. పెనమలూరు సీఐ పెద్దిరాజు కథనం ప్రకారం కానూరు పంట కాలువ రోడ్లో విధులు నిర్వహించుకుని ఇంటికి వెళ్తున్న వ్యక్తి నుండి నగదు, సెల్ ఫోన్ లాక్కోవడంతో బాధితుడు రాజనాల నారాయణరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా సెంట్రల్ జోన్ ఏసీపీ అంకినీడు ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ చేపట్టిన పోలీసులు రాత్రి సమయంలో 2 బైకులపై వెళ్తున్న 5 గురిని ఆపి ప్రశ్నించారు. వారు సమాధానం చెప్పకపోవడంతో అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. పెనుమలూరుకు చెందిన 5 సభ్యుల దొంగల ముఠాగా వీరిని గుర్తించారు. వీరిలో వెంకట తరుణ్, మణికంఠ ఇద్దరిపై గతంలో 2 కేసులు ఉన్నాయి. చెడు అలవాట్లకు బానిసై డబ్బు కోసం వీరు దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. మణికంఠ అనే వాళ్ళు పాత నేరంలో కూడా నేరస్తులు గుర్తించడం జరిగింది. అదేవిధంగా మహేష్, ఆసిఫ్, వినయ్ అనేవాళ్ళు వీళ్ళకి సపోర్టుగా ఉంటూ ఆ నేరానికి పాల్పడడంలో వీరు సహకరించారు. ఈ 5 కూడా నేను సాయంత్రం అరెస్ట్ చేసి
ఇవాళ రిమాండ్కి కస్టడీ పంపిస్తున్నాము. వీళ్ళందరూ ముఖ్యంగా ఇందులో విద్యార్థి దశ నుంచి కూడా తల్లిదండ్రులకి కేర్ లేకపోవడంతో వీళ్ళు చెడు వ్యసనానికి బానిసయ్యి తక్కువ శ్రమ లేకుండా ఎక్కువ డబ్బు సంపాదన ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా దారి కాసి రోడ్డు పోయే వీళ్ళ మీద దాడి జరిపి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులు తీసుకోవడంగా పరిగణ పెట్టుకున్నారు. అందువల్ల వీళ్ళపైన మనం ఈ ఫస్ట్ చెప్పినటువంటి ఇద్దరు పైన కూడా తరుణ్ మణికంఠ పైన కూడా మా రౌడీ షీట్ ప్రపోజల్ మేము పై ఉన్నతాధికారులకు పంపించబోతున్నాము. ఇటువంటి నేరాలు జరగకుండా ఈ యొక్క పిల్లల యొక్క కేర్ తీసుకోవాలని చెప్పేసి తల్లిదండ్రులు కూడా తెలియపరుస్తున్నాము. పిల్లలు మైనర్లు ఉన్నారండి, మైనర్లు ఉన్నారా ఇళ్ళలో? ఇందులో మైనర్స్ ఎవరు లేరండి. వీళ్ళ దగ్గర మనం 6,600 రూపాయలు క్యాష్, ఒక సెల్ ఫోను, వాళ్ళు ఏ వాహనం అయితే ఉపయోగించారు ఆ వాహనాలు కూడా సీజ్ చేయడం జరిగింది. నిజామాబాద్ జిల్లా ఏర్జట్ల మండలంలో తడపాకల్ గుమ్మిర్యాల్ సెకండరీ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు బాసరాలోని IIIT కళాశాలలో 8 సీట్లు సాధించి తమ ప్రతిభను ప్రదర్శించారు. విద్యార్థి దశలోనే ఒక లక్ష్యం ఉండాలని పిలుపునిచ్చారు నిజామాబాద్ జిల్లా ఏర్జట్ల ఎస్పీటీసీ గుల్లె రాజేశ్వర్. మండలంలో తడపాకల్ గుమ్మిర్యాల్ సెకండరీ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు బాసరాలోని IIIT కళాశాలలో సీట్లు సాధించిన 8 విద్యార్థులను ఆయన సత్కరించారు. వీరిని ప్రధాన ఉపాధ్యాయులు మునీరుద్దీన్, రాములు, సాయన్న అభినందించారు. అనంతరం ఏర్గట్ల ఎస్పీటీసీ గుళ్ళ రాజేశ్వర్ మాట్లాడుతూ ఇలాంటి విద్యార్థులను తోటి విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో విలేజ్ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు సంతోష్, క్యాషియర్ కొలిప్యాక రవి పాల్గొన్నారు. పది సంచలనంగా లక్ష్యం కలెక్టర్ కావాలని, ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం ఇది నిర్దేశించుకోవాలి. ఆ లక్ష్యానికి తగ్గట్టు మనం అడుగులు వేయాలి. మన పునాది అనేది గట్టిగా ఉంటే మనం ఏ సక్సెస్ అయినా సాధించగలం. నేను ఈ లక్ష్యం కోసం చాలా కష్టపడ్డాను. మండలం నుంచి మొత్తం ఏరట్ల మండలం నుంచి 8 పిల్లలు సెలెక్ట్ కావడం మాకు గర్వకారణం. మరి IIIT బాసర యొక్క దానికి సెలెక్ట్ కావడం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. పిల్లలు అదేవిధంగా చాలా కష్టపడ్డారు, వాళ్ళకు ఫలితం దక్కింది అని నేను భావిస్తున్నాను. ఫ్యూచర్లో మంచి భవిష్యత్తులో సెటిల్ అవుతారని అనుకుంటున్నాను నేను. ఈ గవర్నమెంట్ వారు మా గవర్నమెంట్ పాఠశాలలకు ఇలాంటి రిజర్వేషన్ ఎక్కువగా కల్పించడం మాకు చాలా ఆనందదాయకం. ఇలాగే మరి తల్లిదండ్రులందరూ కూడా కోరేది ఏంటంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా గవర్నమెంట్ పాఠశాలలో పిల్లలను చదివించి ఇలాంటి గవర్నమెంట్ కల్పిస్తున్నటువంటి సౌకర్యాలన్నింటినీ కూడా పొందాలని అనుకుంటున్నాను. ఎర్రగట్ల మండలంలో ఇలా ఇంత మంచి ర్యాంకులు సాధించినటువంటి విద్యార్థులకు తల్లిదండ్రులకు పేరు పేరిన నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు మన జిల్లాలో ఇలా 8 IIIT సాధించినటువంటి విద్యార్థులకు మరియు ఇలా ఎర్రగట్ల మండల ప్రతి హెడ్మాస్టర్ కానీ ప్రతి టీచర్లకు కానీ పేరు పేరిన నా కృతజ్ఞతలు తెలుపుతూ ఇలా మీరు ఎంతో కష్టపడి పిల్లల్ని తన పిల్లల్లాగా చూసుకొని ఇలా ఎంతో చదివించి ఇలా IIIT రావడానికి కారణం టీచర్స్తో పాటు HMతో పాటు టీచర్స్ కూడా ఎంతో కృషి ఉంది. అట్లాగే మళ్ళీ వచ్చే 10th ఎగ్జామ్స్లో కూడా ఖచ్చితంగా మంచి ర్యాంకులు సాధించాలని నేను కోరుకుంటున్నాను ఈ సందర్భంగా. అదేవిధంగా మండల్లో ఏ స్కూల్లో కానీ ఏదన్నా చిన్న చిన్న సమస్యలు ఉంటే నా సొంత ఖర్చుతో కూడా హెల్ప్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దయచేసి మీరు కూడా మళ్ళీ వాళ్ళని పిల్లలని మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఇవి బులెటిన్లోని విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.